అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వానాకాలం కాకర సాగు వివరాలు. వర్షాకాలంలో కోళ్ల ఫారాల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించినా తరువాత పుంజుకునే అవకాశముంది. రైతులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తీగజాతి కూరగాయల్లో సుదీర్ఘకాలం పాటు కాపునిచ్చే పంట కాకర. కాకరను రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తూ ఉంటారు. కాకరకు వర్షాకాలంలో వేరుకుళ్ళు, బూడిద తెగులు, కాయకుళ్ళు సమస్యలతో పాటు పురుగుల్లో పండు ఈగ, తెల్లదోమ వంటివి సాగుకు ప్రతిబంధకంగా మారతాయి. దీంతో కాయ నాణ్యతతో పాటు దిగుబడులు తగ్గిపోతాయి. పందిరి సాగు సస్యరక్షణ విధానంతో చీడపీడల సమస్య తగ్గడంతో పాటు కాయ నాణ్యత, పరిమాణం, దిగుబడి మెరుగుపడుతుందంటూ వానాకాలం కాకర సాగులో మెళకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. వానాకాలంలో కాకర సాగు గురించి తెలుసుకుందాము. కాకర అనేది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ కాకర సాగు గురించి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాకరలో ఎక్కువ హైబ్రిడ్సే సాగులో ఉన్నాయి కాబట్టి దీంట్లో పాలి, ప్రాచి, శ్వేత, NS431, NS432, కరిష్మా ఇలాంటి హైబ్రిడ్స్ ఎక్కువ సాగు చేస్తున్నారు. విత్తనాన్ని విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి 800 గ్రాముల నుంచి 1 కిలో విత్తనం అవసరమవుతుంది. సో విత్తనానికి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి ఇమిడాక్లోరోపిడ్ మందుని విత్తనానికి పట్టించాలి. దాని తర్వాత థైరమ్ కానీ, క్యాప్టన్ కానీ ఏదైనా ఒక శిలీంద్రాన్ని నాశనని 1 కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత విత్తనాన్ని బోదల సార్ల పద్ధతిలో కానీ లేదంటే రైజ్డ్ బెడ్ పద్ధతిలో కానీ డ్రిప్ పరిచి డ్రిప్ లాటరస్ వెంట కానీ మనం విత్తుకోవాలి. వర్షకు మధ్యలో 2 మీటర్లు, వర్షలను మొక్కకు మధ్యలో 75 సెంటీమీటర్లు ఉండే విధంగా మొదల దగ్గర 2 విత్తనాలు నాటుకోవాలి. సో విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనకు మంచిగా వేపుగా ఉన్నటువంటి ఒక మొక్క నుంచి ఈ రెండవది తీసివేయాలి. ఆకర్ దిక్కులో మనకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. దాంతోపాటు ఒక 20 కిలోల యూరియా, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 33 కిలోల మ్యూరేటా పొటాష్ కూడా ఆకర్ దిక్కులో వేసుకోవాలి. దీంతోపాటు జీవన ఎరువులైనటువంటి అజిటోబాక్టర్, సూడోమోనస్, ఇంకా జీవల శిలీంద్రమైన ట్రైకోడమా విడి ఇవి ప్రతిది ఒక 2 కిలోలు, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 3 బాగా మిక్స్ చేసేసి వారం 10 రోజులు మాగిన తర్వాత ఆకర్ దిక్కులో విత్తనాలు వేసేటప్పుడు సార్లలో వేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది, అలాగే మొక్క వేపుగా పెరగడానికి దోహదం చేస్తుంది, ఎండు తెగులను కూడా రాకుండా అరికట్టవచ్చు. తర్వాత విత్తనం విత్తిన తర్వాత పైపాటుగా వేసే ఎరువులలో యూరియా అనేది 20 కిలోల చొప్పున 20 రోజులప్పుడు ఒకసారి, అలాగే 50 రోజులప్పుడు ఒకసారి ఈ పైపాటుగా వేసుకోవాలి. ఒకవేళ డ్రిప్ పద్ధతిలో ఫెటిగేషన్ పద్ధతిలో చేసినట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తం ఆకర దిక్కులో వేసేసి మిగతా యొక్క
నత్రజని పొటాష్ ఎరువులను సమ భాగాలుగా చేసుకొని వారానికొకసారి చొప్పున డ్రిప్లు నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనకు డ్రిప్లో ఎక్కించినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చును. ఈ కాకరలో మనకు మల్చింగ్ అండ్ డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా ఆదాయం అనేది 25% వరకు పెరుగుతుంది. కాకరను ఇంకా శాశ్వత పందిర్ల మీద కానీ టెంపరీగా ట్రెల్లిస్ సిస్టంలో కానీ పండించినట్లయితే కాయ నాణ్యత బాగుంటుంది. దీని ద్వారా పండు ఈగ అనేది ఉధృతి తగ్గుతుంది. సో భూమి మీద పాకిచ్చినప్పుడు పండు ఈగ ఎక్కువ ఆశించడం జరుగుతుంది. అలాగే కాయలు కుళ్ళిపోవడం కానీ తెగుళ్ళు పురుగులు ఎక్కువ ఆశించడం ద్వారా చీడపీడల ద్వారా రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. తర్వాత మనకు కాకరలో చూసుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంట్లో థ్రిప్స్ తర్వాత తెల్లదోమ పచ్చదోమ అనేది ఎక్కువ ఆశిస్తుంది. వీటిని నివారించడానికి థయోమిథాక్సిన్ అనే మందు వీటన్నిటిని కలిపి దీంతోపాటు వేప నూనె అజారిడక్టిన్ అనే 5 ml లీటర్ నీటికి ఈ రెండు కలిపి ఈ 10-15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇంకా రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్ తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ప్రాకుతుంది. కాబట్టి ఈ తోటలో మనకు ఎలాంటి గడ్డి మొక్కలు లేకుండా చూసుకోవడము, తర్వాత ఏదైనా వైరస్ మొక్క 1-2 తోటలు గమనించిన వెంటనే మనం పీకి నాశనం చేయాలి. సో ఈ విధంగా ఈ వైరస్ని కూడా బాగా కంట్రోల్ చేసుకున్నట్లయితే కాకరలో కూడా మంచి దిగుబడి పొంది రైతులు లాభం పొందవచ్చు. గత వారం 10 రోజులుగా కురిసిన వర్షాలకు ఊళ్ళు చెరువులు ఏకమయ్యాయి. పంట పొలాలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నారుమళ్ళు నాటు వేసిన పొలాలతో పాటు సోయా మొక్కజొన్న పొలాలు నీటిలోనే నానుతున్నాయి. అవకాశం ఉన్న చోట నీటిని బయటకు పంపి కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చంటున్న నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల పంటలన్నీ నీట మునిగాయి. వరి సోయా మొక్కజొన్న ప్రధానంగా దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో నీరు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే నీళ్లు ఉండడం వల్ల పంటలకు ఎట్లాంటి నష్టం ఉంటుంది, ఏం జాగ్రత్తలు తీసుకుంటే రైతులు దిగుబడి నష్టం లేకుండా చూసుకోవచ్చు, ఏమేమి సస్యరక్షణ చర్యలు ఈ పరిస్థితిలో చేపట్టాలి, ఇట్లాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మన జిల్లాలో పంటల పరిస్థితి ఎట్లా ఉంది ప్రజెంట్? అంటే ఇప్పుడు 8వ తారీఖు నుంచి ఒక 8 రోజుల పాటు మనకి భారీ వర్షాలు కురిసినాయి. పంటలు కూడా చాలా వరకు, అంటే మనకి వరి ప్రధాన పంటగా ఉండే జిల్లా, ఆ వరిలో కూడా ఇప్పుడు దాదాపు అంటే 4 రోజుల పంట ఉంది, తర్వాత నాట్లేసి 1 వారం రోజులు అయిన పంట ఉంది, ఇలా వివిధ దశల్లో వరి పంట ఉంది. ముఖ్యంగా ఇక్కడ వరికి ఏంటంటే నీట మునిగిన తర్వాత నీరు రెసీడ్ అయిపోతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదన్నా ఆ తక్కువ వయసున్న పంట అప్రూట్ అయిపోతే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే నీరు తీసేయండి, తీసిన తర్వాత పంట బాగానే ఉంటే ఉంచవచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా నారుమళ్ళు పోసుకొని రైతులు కానీ లేకపోతే నాట్లు వేయని రైతులు కానీ ఉన్నట్టయితే మీరు మధ్యకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలు కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒకవేళ ఇప్పుడు నారు పోసుకోవాలనుకుంటే మనకు అనువైన రకం RNR 15048 తెలంగాణ సోనా ఉంది. అది నారు జూలై 15 తర్వాతే పోసుకోవాలి. కాబట్టి రైతులు అంటే మనకు ఉన్న అత్యంత ప్రత్యామ్నాయం అది. తర్వాత ఇక 1010 కానీ లేకపోతే KNM 118 కూడా వేసుకోవచ్చు. నీట మునిగిన నారుమళ్ళు కానీ అంతా బయటికి తేలినట్టయితే కొద్దిగా అగ్గి తగిలి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కానీ లేకపోతే ఐసోప్రోథైలైన్ అని ఉంటుంది 1.5 ml పర్ లీటర్ కానీ చేసుకోవాలి. వారం రోజులు కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ 20-25 రోజులు కానీ అయిన పంటలకి ముఖ్యంగా మనం ఇప్పుడు కలుపు నివారణ కొంచెం ముందుకెళ్లాల్సి ఉంటుంది. మనకి వారం రోజులు అయితే మాత్రం పెనాక్జులం 0.97% ప్లస్ బుటాక్లోర్ 38.8% అవి 800 ml ఎకరానికి, లేదా బిస్బైర్బ్యాక్ సోడియం 10% 100 ml ఎకరానికి, అది 10-15 రోజులు అయితే మెటాసల్ఫ్యూరాన్ మిథైల్ 10% ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ 10% కలిపి 8 గ్రాములు ఎకరానికి 20-25 రోజులు పంట అయితే ముఖ్యంగా దీని మీద కొంచెం శ్రద్ధ వహించాలి రైతులు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నారులు పోయకుండా వరికే వెళ్ళాలనుకునే రైతులందరూ నేరుగా వరి విత్తే పద్ధతిని పాటించాలని సూచిస్తున్నాం.
ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తరపున కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాం. మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్లుకోవడం లేకపోతే డ్రమ్ సీడర్ ధర వేసుకోవడం లేకపోతే ఇంకొద్దిగా పొడిగా ఉంటే సీడ్ కమ్ ఫెర్టి డ్రిల్ అంటే విత్తన గొర్రెతో కూడా వేసుకోవడం చేస్తే మనకి నార్మల్ సమయం ఆదా అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట కాలం సరిపోతుంది. మొక్కజొన్నలో నీరు ఎక్కువగా ఉంటే మొక్కజొన్న తట్టుకోలేదు కాబట్టి వెంటనే మొక్కజొన్న తీసేయాలి. దాంట్లో కొంచెం ఏంటంటే ఇలాంటి వాతావరణంలో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అంటే భాస్వరం డెఫిషియన్సీ వస్తుంది. 3 x 19 5 grams ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవటం లేకపోతే 2% డిఏపి సొల్యూషన్ అంటారు, అంటే ఒక 20 grams డిఏపిని ఒక లీటర్ నీటిలో కలిపి దాన్ని స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా కత్తెర పురుగు అది కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి క్లోరాంత్ర నిలిప్రోల్ అంటారు 0.4 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ కలుపుకుని స్ప్రే చేసుకోవాలి. ఇక ముఖ్యంగా మనకి మినుము పెసరా చాలా తక్కువగా ఉన్నాయి కానీ దాంట్లో కూడా ముందు జాగ్రత్తగా ఎసిఫేట్ ఒక 1.5 grams లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకుంటే అది ప్రొఫైల్ యాక్ట్ ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మరో ప్రధాన పంట మనకి సోయాబీన్, ఇప్పుడు 20 to 25 days పంట ఉంది. ఇమాజిత్ పైర్ 400 ml అలాగే క్రోలాంత్ర నిలిప్రోల్ 60 ml కలిపి ఇది ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి అటు కలుపు నివారణ అవుతుంది, తర్వాత పురుగులు కూడా నివారణ అవుతుంది. ఒకవేళ విల్ట్ కానీ రూట్ రాట్ కానీ వస్తే కాపరాక్సిక్లోరైడ్ అంటారు, అది 3 grams 1 liter నీటిలో కలిపి మొక్క మొదల్లో కానీ స్ప్రే చేసుకోవటం కానీ లేదా మనకి కార్బండెజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు 2.5 grams లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా రైతులందరూ ఈ చర్యలు ఈ 2-3 days మనం చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో మనకి ఎలాంటి నష్టం లేకుండా పంటల్ని కాపాడుకోవచ్చు జిల్లాలో. అంటే సార్ ఇప్పుడు వారం రోజుల నుంచి కూడా పంటలన్నీ నీడ మునిగినాయి, ఏ దశలో ఉన్నటువంటి పంటలను అలాగే ఉంచితే ఏమైనా ఇబ్బంది అవుతుందా, దిగుబడి మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? వరికి మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాదాపు వారం రోజులు పైనుంచున్న మునిగున్నా సరే మన వాటర్ ఎసిడ్ అయిపోతే అది ఆరోగ్యంగానే ఉంటుంది. ఏదైనా నారుమడి కుళ్ళిపోతే తీసేస్తారు తప్ప ఆ నారుమడి కుళ్ళిపోయేంత కూడా ఇంకా లేదు. ఒకవేళ ఎక్కడైనా కల్వర్టుల దగ్గర వాటి దగ్గర ప్రవాహం వేగంగా ఉండి అప్రూవ్ అయిన చోట తీసేస్తారు, మిగతావన్నీ మనకి ఇబ్బంది లేదండి. సోయా కూడా ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా జాలు అంటే అలుగు పారిన చోట కానీ కల్వర్టుల దగ్గర కానీ ప్రవాహం వేగంగా వచ్చిన చోట మొక్కలు అప్రూట్ అయిపోతే తప్ప మిగతా ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించి ఇప్పుడు మనం కూడా ఏమన్నా ఆ సోయా ప్లేస్లో మనకి సోయింగ్ విండో అని ఉంటుంది ఒకటి, దానికి మనకి రైతులకు ఇష్టమైన పంటలు వేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనల మేరకు వరి ప్లేస్లో వరి వేసుకోవచ్చు, సోయాకి మనకి సోయింగ్ విండో అయిపోయింది కాబట్టి మక్కకి వెళ్ళొచ్చు, ఇక మక్క ప్లేస్లో కూడా మక్కకి వెళ్ళొచ్చు. ఇది రైతులందరూ గమనించాలి. ఈ కుటివల కురిసిన వర్షాల వల్ల దిగుబడి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదండి, ఇప్పుడు అన్ని వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే దిగుబడి ప్రభావం ఎప్పుడు ఉండదంటే వరి కంకి మీదకి వచ్చినప్పుడు కానీ, సోయా కాత దశకు వచ్చినప్పుడు కానీ అంటే ఫ్లవరింగ్ వచ్చేప్పుడు కానీ, మక్క కూడా మనకి పీచ్ వచ్చేప్పుడు కానీ, ఇప్పుడంతా మనకి వెజిటేటివ్ స్టేజ్ ఉంది కాబట్టి దిగుబడి మీద ఎలాంటి ప్రభావం చూపదు ఈ వర్షాలు. ఒకవేళ ఇప్పుడు ఈ వరికి సంబంధించి కానీ సోయాలో వేరే పంట వేసుకోవాలనుకున్నప్పుడు కానీ మన విత్తన డీలర్ల దగ్గర అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాం. అలాగే మన తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TSSDC దగ్గర కూడా మనకి 1010 విత్తనాలు ఉన్నాయి, RNR 15048 విత్తనాలు ఉన్నాయి. అలాగే మనకి మక్క విత్తనాలు ప్రైవేట్ హైబ్రిడ్స్ అన్నీ కూడా జిల్లాలో పెట్టించడం జరిగింది. అలాగే ఎరువులు కూడా అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి వ్యవసాయ శాఖ పరంగా విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది, అలాగే ఎరువులు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. కొద్దిగా మన రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ అగ్రనామిక్ ప్రాక్టీసెస్తో పాటు సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టి మనకి పంట నష్టం లేకుండా చూసుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తరువాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గ్రుడ్లు మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రస్తుత వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందే. ఎడతెరిపిలేని వర్షాలు, ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిచే మేతలు, గాలిలో పెరిగే తేమ కారణంగా కోళ్లలో నిమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు రైతులు కోళ్ల ఫారాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ వర్షాకాలంలో అధిక వర్షాలు, అదేవిధంగా ఈ కోళ్ల ఫారాల్లోకి ఈ వర్షపు జల్లులు ఎక్కువగా రావడం మూలంగా, అదేవిధంగా గాలిలో తేమ వల్ల కోళ్ళు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలం ప్రారంభానికి కొద్ది రోజులు ముందుగానే కోళ్ళ షెడ్లకు ప్రక్కన కట్టవలసిన ఈ పరదాలని సిద్ధం చేసుకుని షెడ్లకు ఇరువైపులా
కట్టి ఉంచాలి. వర్షం వచ్చే సూచనలు గ్రహించినప్పుడు మాత్రమే ఈ పరదాల్ని కిందకు దింపాలి. దీనివల్ల షెడ్ లోపల వర్షపు నీరు పడకుండా లెటర్ తడవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షం తగ్గిన వెంటనే ఈ పరదాల్ని పైకి ఎత్తినట్లయితే కోళ్ళ ఫారాల లోపల ఈ అమ్మోనియా వాయువు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డీప్ లెటర్ ఫారాల్లో ఈ లెటర్గా ఉపయోగించే ఈ వరిపొట్టు, వేరుశనగ తొక్క, గడ్డి, చెరుకు పిప్పి, రంపపొట్టు మొదలైన ఈ పదార్థాలని వర్షాకాలానికి ప్రారంభానికి ముందే ఈ ఫారాల వద్ద నిల్వ ఉంచుకోవాలి. తర్వాత కోళ్ళ దానా లేదా దానాకు అవసరమైన ముడి పదార్థాలు ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే నిల్వ ఉంచుకుంటే మంచిది. తర్వాత భద్రపరిచేటప్పుడు కూడా నేలపైన ఉన్న తేమ ఈ బస్తాలకు చేరకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అఫ్లోటాక్సిన్ల ప్రభావం లేకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల దానాలో మైకోటాక్సిన్స్ ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఈ టాక్సిన్స్ తొలగించడానికి నాణ్యమైన ఈ టాక్సిక్ బైండర్స్ని మనం దానాలో కలుపుకొని ఉంచుకుంటే మంచిది. వర్షాకాలంలో ఫారంలో నీటి సరఫరా చేసే పైప్ లైన్లో ఈ సేంద్రియ పదార్థాలు, ఈకోలై, ఇతర బ్యాక్టీరియా సాంద్రత పెరుగుతుంది కాబట్టి వీటిని తొలగించడం కోసం నీటిని ఎక్కువ ఒత్తిడితో పైపుల గుండా పంపించాలి. నీటిలో బ్యాక్టీరియా సాంద్రత పెరగకుండా వాటర్ శానిటైజర్సు, బ్లీచింగ్ పౌడరు లేదా క్లోరిన్ని వాడి వీటిని శుభ్రపరచవలసిన ఆవశ్యకత ఉంటుంది. తర్వాత షెడ్ చుట్టుపక్కల కూడా 5 మీటర్ల దూరం వరకు పరిశుభ్రంగా ఉండాలి. మురుగునీటి కాలువల్ని శుభ్రంగా ఉంచుకోవటం, మురుగునీరు నిల్వ ఉండకుండా పూర్తిగా బయటకు వెళ్ళేలా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తర్వాత ఈ డీప్ లెటర్ షెడ్లలో కోడిపిల్లలు, కోళ్ళకు సరిపోయిన నీళ్లు, అదేవిధంగా ఈ మేత తొట్టెల్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు ఏర్పాటు చేసే ఈ బ్రోడర్ నిర్వహణలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు వాతావరణ చల్లదనం ఈ బ్రోడర్లోకి ప్రవేశించకుండా మొదటి వారంలో 95 డిగ్రీల ఫారెన్హీట్ వేడి ఉండేలా, తర్వాత క్రమంగా బ్రోడర్లో టెంపరేచర్ని తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. తర్వాత లిట్టర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా వర్షాకాలంలో కాక్సిడియోసిస్ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాక్సిడియోస్టాట్ మందుల్ని దానాలో వాడాలి. కోళ్ళు ఒత్తిడి గురైనప్పుడు సిఆర్డీ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ఒత్తిడి లోను కాకుండా చూడాలి. ఒత్తిడిని తగ్గించడం కోసం ఈ దానాలోనూ లేదా అదేవిధంగా త్రాగే నీటిలోనూ విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఈ వాతావరణంలో ఉన్న చల్లదనం వల్ల బ్రాయిలర్ కోళ్ళలో పెరుగుదల, అదేవిధంగా గుడ్లు పెట్టే కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధుల పట్ల రైతు సోదరులు తగిన ముందస్తు జాగ్రత్తలు, అదేవిధంగా వ్యాధి నిరోధక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వర్షాకాలంలో ఉన్న ఈ చల్లదనాన్ని వినియోగించుకుని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. తొలకరి సమయంలోనే రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. అధిక వర్షాలు, వరదలతో సాగు చేసిన పంటలన్నీ నీట కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల పంటలు వరదపాలయ్యాయంటూ తెలుగు రాష్ట్రాల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరదల ధాటికి నాట్లు వేసిన చేలన్నీ ఇసుక మేటలు వేశాయంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో వర్ని, కోటగిరి, బోధన్, చందూర్, డిచ్పల్లి మండలాల్లో ముందుగా వరినాట్లు వేస్తారు. నాటు వేసి వారం రోజులు కాకపోవడంతో అనేక చోట్ల వరినాట్లు నీట మునిగి కుళ్లిపోయాయి. వాగులకు ఆనుకుని ఉన్న పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుక మేటలను తొలగించి తిరిగి నాట్లు వేయాలంటే మరింత భారమవుతుందంటూ రైతులు వాపోతున్నారు. 12,000 పెట్టి నాటేసాము, దమ్ము చేసి దుక్కు దున్ని దమ్ము చేసి నాటేసి నాటిస్తే మళ్ళా రెండోసారి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వరద వల్ల మొత్తం ఎక్కడికి నేలమట్టం అయిపోయి మొత్తం వరదకు. ఇంతవరకు ఎవరు కూడా మంత్రి కానీ ఓ ఎమరో కానీ ఎండి కానీ ఎవరు కూడా వచ్చి చూసిన దాఖలు లేవు. పొలము వేసినాము, 9 రోజులు వర్షంతో మేము వేయంగానే అదే రోజు వాన స్టార్ట్ అయింది.
ఇదంతా మునిగినాము, ఇదంతా ఉసుకి వచ్చి ఎట్లా పెట్టింది మా పొలాలా, ఇప్పుడు మేము ఏం చేయాలా? మనం సాగు చేసుకొని మళ్ళా వేసుకోవాలని అంటే డబుల్ పైసలు. పొలం నేను ఒక 3 ఎకరాలు వేసాను సార్. నాటుకు 5,500 ఎకరంకు, 4 సార్లు దమ్ముకు అంటే ఎకరంకు 1,000 రూపాయలు ఒక 5,000 అయింది మొత్తం. ఆ ఇతర పట్లు అంటే అవొక 1,000 రూపాయలు అని నేను 13,000 అయింది సార్ ఒక ఎకరానికి వచ్చి నాటు వాడికి. మాకు నష్టపోయినాయి మొత్తం. నీళ్లు మొత్తం అక్కడ చెరు నుండి వచ్చి కప్పేసి రైతులకు మొత్తం ఇబ్బంది అయిపోయింది. ఆ వేసిన పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి, ఇసుకలు పెట్టేసినాయి, మొత్తము ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరు 5,000 6,000 రూపాయలు పెట్టి వేపించారు. డాక్టర్లకు 4,000 5,000 రూపాయలు 6,000 రూపాయలు అదేంది మొత్తం అంటే 10,000 12,000 దాటింది. ఇప్పుడు మేము ఎట్లా చేయగలగాల? మీరు గవర్నమెంట్ ఏదైనా సహకరించి మాకు అది చేస్తే మేము బాగుంటుందని మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ రైతులది ఇదే పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విత్తన పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క నూజివీడు నియోజకవర్గం వ్యాప్తంగా 2,000 ఎకరాల విస్తీర్ణంలో విత్తన పత్తి సాగు నమోదైంది. విత్తనం వేసినప్పటి నుంచి దాదాపు 15 రోజుల పాటు విరామం లేకుండా వర్షాలు కురవడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు చనిపోయాయంటూ వాటిని తీసేసి మరలా దుక్కి దున్ని నాటుకోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. పొలం అంతా నాశనం అయిపోయింది సార్. 15 రోజులు మట్టి వర్షాలు పడతానే ఉండే కంటిన్యూంగా, దానివల్ల దగ్గర దగ్గరగా 20,000 చిల్లరగా నష్టపోయాం సార్. ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము వ్యవసాయం చేస్తామండి, నాటు పొగాకు పత్తి పంట మొక్కజొన్న ఇవన్నీ పండిస్తూ ఉంటాం. ఇప్పుడు పత్తి మొన్న పెట్టింది కూడా మొత్తం పోయింది పత్తి. దాన్ని మళ్ళీ వేయాలంటే దుక్కులు కానీ ఈ కానీ కూలీలు కానీ బోళ్ళు ఇబ్బంది అవుతుంది. ఆరుదల పంట మొదట వేసిన పంటకే మళ్ళీ రెండోసారి దాని కింద పెట్టిన దానికి పంటలో కూడా బోర్లు డిఫరెన్స్ వస్తుంది. మాకు ఇక్కడ ప్రధానంగా నీటి వనరు తక్కువ, బోర్లు మీద ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటాం. నేను ప్రధానంగా చీడు పత్తి అలాగే నాటు పొగాకును పండిస్తూ ఉంటాను. ఇప్పుడు చీడు పత్తి సోయింగ్ విత్తనాలు పెట్టే స్టేజ్ ఇది. ఈ అకాల వర్షాల వలన 20 రోజులు లేట్ అయిపోయింది. ఈ పెట్టిన గింజలు కూడా మొన్న జరిగిన అకాల వర్షాలకి కుళ్ళిపోయి మొక్కంతా నాపుకట్లేక వస్తే దున్నేసి కొత్తగా పెడుతున్నాం. ఒకసారి చేను చెడగొట్టి పెట్టాలంటే ఎకరానికి 10,000 రూపాయలు అదనపు పెట్టుబడి అవుతుంది రైతుకి. నూజివీడు రోడ్లో, ఆగిరిపల్లి మండలం, ముసునూరు మండలం, శాటరాయి మండలంలో విత్తనోత్పత్తి సాగు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. మాకు తెలిసి సుమారు 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ విత్తనపత్తి మీద ఆధారపడి ఉండటం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు కానివ్వండి, రెడ్డిగూడెం కానివ్వండి, మైలవరం కానివ్వండి, సుమారు 10 మండలాల్లో ఇక్కడ 300 మంది రైతులు మరి ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి కూడా 2,000 ఎకరం సుమారుగా విత్తన పత్తి సాగు చేయడం జరుగుతూ ఉంది. నేను పోయిన నెల 30వ తారీఖు సాగు చేయడం జరిగింది. మరి 1వ తారీఖు నుంచి 15 రోజులు కంటిన్యూగా వర్షాలు పడటం వల్ల మేము సాగు చేసినటువంటి పత్తి ఈ 15 రోజుల వర్షాన్ని పూర్తిగా మానుకూలుడు వచ్చి దెబ్బతింటం జరిగింది. ఒక ఎకరానికి సుమారు 15,000 రూపాయలు ఖర్చు అయింది. ఈరోజు మళ్ళీ నేను దీన్ని దున్నేసి ఈరోజు మళ్ళీ కొత్తగా సోయింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఆదిలోనే హంసపాదుల ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో సీజన్ ఆరంభంలోనే నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే తప్ప తిరిగి సాగు చేసే పరిస్థితి లేదంటూ చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.